మా నాన్న తిన్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయరవళి. మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాకు కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. అభి బర్త్డే సిరీస్లో వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయా? మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు కూడా తెలియజేయండి కామెంట్ చేసి. ఇవాళ స్పెషల్ ఏంటంటే, అభి కోసం మా మొక్కు ప్రకారం చేసిన ఆ అమ్మవారి సంబరాలు అన్నమాట. దాని గురించి వివరాలు విశేషాలు అన్నీ తీరిక మీకు ఈ వీడియోలో అంతా చెప్తాను, చూపిస్తూ చెప్తాను. ఎలా జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను మెల్లమెల్లగా చెప్తూ ఉంటాను. తీరిగ్గా వింటూ చూసేయండి. మా మావయ్య గారు వాళ్ళ ఊరు కృష్ణా జిల్లాలోని వక్కలగడ్డ అనే పల్లెటూరు అన్నమాట. చల్లపల్లి మండలం కిందకు వస్తుంది అది. ఆ ఊరి గ్రామదేవత మండపాకమ్మ తల్లి. ఆ అమ్మవారికి మా చిన్నమావయ్య గారు, అంటే మా మావయ్య గారు వాళ్ళ తమ్ముడు, ఇలా బాబు పుడితేనో పాప పుడితేనో ఇలా అమ్మవారిని ఇంటికి తీసుకొచ్చి సంబరాలు జరిపిస్తామని మొక్కుకున్నారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న గుడి ఆ మండపాకమ్మ తల్లి అమ్మవారి గుడి అనమాట. ఆ రోజు ఆ సంబరం జరిపించిన నాడు ముందుగా అమ్మవారికి గుళ్ళోనే హారతి అది ఇచ్చి ఆ తర్వాత నెత్తి మీద పెట్టుకుని ఊరేగింపుగా ఇంటికి తీసుకుని వస్తామన్నమాట. చూసారా, ఇక్కడ కనిపిస్తున్నది మా చిన్నమావయ్య గారు. మొక్కుకున్నది ఆయనే కాబట్టి అలా అమ్మవారిని నెత్తి మీద పెట్టుకుని ఇంటికి తీసుకొస్తారు. అలాగే పక్కన ఒక నలుగురు అలా దుప్పటిని అలా గోపురంలాగా పట్టుకుని వెంట వస్తారనమాట. గుడి నుంచి ఇంటి దాకా అంటే ఊరు మధ్యలోంచి వచ్చినట్టు అయ్యింది. మధ్య మధ్యలో ఉన్న ఇళ్లలో కొంతమంది దారిలో ఆపి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టడం, హారతి ఇచ్చి దండం పెట్టుకోవడం అన్నీ చేశారు. ఇక్కడ చూసారంటే ఇంట్లో అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఆసనం ఏర్పాటు చేసి అక్కడ అమ్మవారిని కూర్చోబెడతామన్నమాట. మామూలుగా మనం ఏదైనా పేరెంట్ అది చేసుకుంటే అమ్మవారి వరలక్ష్మి వ్రతం లాంటిది ఏదైనా చేసుకున్నా మన రూపో లేకపోతే కలశమో లాంటిది పెట్టి అమ్మవారిలాగా పెట్టి తనకి పూజలన్నీ చేసి చేసుకుంటాం కదండి. అలాగే ఇక్కడ అమ్మవారి సంబరం కూడా పేరెంటమే. అదేంటంటే మనం అమ్మవారిని తన గుడిలోంచి మన ఇంటికి ఆహ్వానించి హారతులిచ్చి ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ సమర్పించుకుని అమ్మవారిని సంతోషపెట్టి ఆ తర్వాత అంతే మర్యాదతో అంతే గౌరవంగా ఆ పెద్ద ముత్తైదువుని తిరిగి తన గుడికి సాగనంపుతామన్నమాట. మామూలుగా అయితే ప్రతి శ్రావణ మాసంలో ఇలా అమ్మవారిని ఊరంతా ఊరేగిస్తారట. మేము మాత్రం ఈ పేరంటం మాకు మొక్కు ఉందని చెప్పాను కదా, ఆ మొక్కు తీర్చుకోవడానికి అప్పుడు మాఘమాసంలో చేసుకున్నామన్నమాట. ఆ రోజు పేరంటం పొద్దున్నే మొదలయ్యి సాయంత్రం వరకు అయిందండి. అమ్మవారిని సాయంత్రం ఆ గుడికి సాగనంపేంత వరకు మా ఇంట్లో వాళ్ళం అందరం ఉపవాసం ఉన్నాము. ఇక్కడ మా అత్తయ్య గారు ముందు ఇంట్లో ఉన్న దేవుడి గుడిలో దీపం వెలిగించుకుని ఆ తర్వాత ఇంటికి వచ్చిన మండపాకమ్మ తల్లి అమ్మవారికి పసుపు కుంకుమ అది రాస్తున్నారు. అత్తయ్య గారు మావయ్య గారు కలిసి రాస్తున్నారు, మీరు చూసేయండి. ఇక రోజంతా సంబరం అయినంతసేపు ఇంట్లోనే ఆ డప్పుల శబ్దం కూడా కంటిన్యూ అయిందండి. ఇంకా ఇంట్లోనే కాబట్టి మొత్తం మోత చాలా ఎక్కువ ఉంది. మా బుడ్డిగాడు చూడండి, అసలు ఇంత కూడా ఏమీ వినపడట్లేదు అన్నట్టు ఇంత ఏడుపు లేకుండా చక్కగా ఉన్నాడండి ఆ రోజు మొత్తం. ఈ సంబరం చేసింది అభి కోసం అని చెప్పాను కదండి మొదట్లో నేను. అది ఏ విధంగా స్పెషల్ అయింది అని కూడా మీకు చివరిలో నేను చెప్తాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మేమందరం ఆశ్చర్యపోయిన విషయం ఆ రోజు చివరిలో సాయంత్రం జరిగింది. అదేంటో మీకు చివరిలో చెప్తాను, కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఈ పేరంటంలో అమ్మవారికి 5 హారతులు ఇచ్చారండి. ప్రతి హారతికి 5 రకాల ప్రసాదాలు సమర్పించాము. చలివిడి, వడపప్పు, పాయసం, 5 కేజీల అన్నం, కుడుములు, ఇంకా 5 రకాల పళ్ళు అండ్ అలాగే వాటితో పాటు అమ్మవారికి 111 గారెలు బూరలతో దండ వేసామన్నమాట. అలాగే అమ్మవారికి 3 చీరలు సమర్పించుకున్నాము, చిన్నమావయ్య గారు వాళ్ళు, అత్తయ్య గారు వాళ్ళు, ఇంకా మా తరఫున కూడా.
ఊరిలో ముత్తైదువులందరినీ పిలిచి పేరంటం చేసుకున్నాము. ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చారు, చీర, పసుపు, కుంకుమ, గాజులు ఇటువంటివన్నమాట. ఇక ఆ హారతులు ఇవ్వటం, అవి ఇంకా ప్రసాదాలు సమర్పించటం, మధ్యలో అభిచేత కూడా కాస్త అలా ప్రసాదం సమర్పించాము. అవన్నీ కొన్ని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ నేను తీశాను, మీరు కూడా చూసేయండి. ఇక మధ్యాహ్నం 3-3:30 ఆ ప్రాంతం అయ్యాక గణాచారులు ఉంటారు కదండి, అంటే అమ్మవారు వాళ్ళ మీదకి వస్తుంది అని అంటారు, వాళ్ళు చాలాసేపు ఆ డప్పు వాయిద్యానికి డాన్స్ చేసి కొరడాతో కొట్టుకుని చాలాసేపు అలా నాట్యం చేశారు. చాలా ఊగిపోతూ చాలా పవర్ఫుల్గా డాన్స్ చేశారు. కాస్త ఏమోలో భయంగా అనిపించినా కూడా అది పేరెంటల్లో భాగమేనటండి. మనలాగా సిటీలో ఉండేవాళ్ళకి కాస్త కొత్తగా అనిపించవచ్చు, కానీ పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళకి ఇలాంటివి పరిచయం అయి ఉండొచ్చు. ఇక చివరిగా ఆ రోజు సాయంకాలం ఒక స్పెషల్ జరిగిందని చెప్పాను కదండి, అదేంటంటే గణాచారుల్లో ఒకరి మీదకి నిజంగానే అమ్మవారు వచ్చిందండి. నేనైతే ఫోన్లో షూట్ చేస్తున్నాన్న మాటే కానీ ఒక షాక్ మోడ్లో ఉండిపోయానండి. ఆయన అలా డాన్స్ చేస్తున్న మనిషే ఉన్న పళంగా కింద పడుకుండిపోయి దొర్లుకుంటూ గడపలు అవి కూడా దాటుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయారండి. ఆ దేవుడి గుట్లో అదే మొదట మీకు చూపించాను చూడండి, సంబరానికి ముందు అత్తయ్య ఇంట్లో ఉన్న దేవుడి గుట్లో దీపం వెలిగించారని అక్కడికి వెళ్ళిపోయారండి ఆయన స్ట్రెయిట్గా. ఇంకా అసలు ఎక్కడ ఎటు చూసింది లేకుండా అక్కడికి వెళ్ళిపోయి సడన్గా అక్కడ ఆగిపోయారండి. అక్కడ ఆగిపోయి అమ్మవారి మాటగా, అసలు నీకేం కావాలమ్మా తల్లి అని అడిగితే ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి నీళ్లు చల్లించమని అడిగారండి. నాకు అసలైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అమ్మ అభి కోసమే చేస్తున్న ఈ సంబరంలో అలా అమ్మవారే గణాచారుల మీదకు వచ్చి ఇంట్లోకి వచ్చి అభిని దీవించి వెళ్ళినట్టు అయిందండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది, చాలా కొత్తగాను అనిపించింది. మీరు కూడా ఒకసారి చూసేయండి. చెప్పాలి తల్లి, నువ్వు చెప్పకపోతే మాకేం తెలుసుద్ది. ఊరుకున్నవాడిని ఆ తర్వాత అమ్మవారిని అంతే మర్యాదతో గుడి దగ్గర దాకా సాగనంపి వచ్చాము. తిరిగి వచ్చాక ఆ రోజు రాత్రికి మొక్కు ప్రకారం కోడిని మేకని వేసి ఊరందరికీ భోజనాలు పెట్టాము. సో అలా జరిగిందండి అమ్మవారి సంబరం. ఈ పేరంటం అభికి అన్నప్రాసన అయిన మర్నాడే జరిగింది. సో రెండు ఫంక్షన్లు వెంటనే అయ్యాయి అన్నమాట. మరైతే అదండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియో లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.